వివాహం అనేది ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఓ కీలక ఘట్టం. అందుకే పెళ్లిని చాలా ప్రత్యేకంగా చేయాలని అందరూ ప్రయత్నిస్తారు. ఈ రోజును చిరకాలం గుర్తుండిపోయేలా ఫోటోలు వీడియోలు తీసుకుంటారు. అంతేకాదు, పెళ్లి రోజును ప్రత్యేకంగా మార్చేందుకు ప్రత్యేక థీమ్స్, కాన్సెప్ట్లను ఏర్పాటు చేసుకుంటారు. అయితే అవి అన్ని వేళలా వర్కౌట్ కావు. ఇలాంటి ఘటనే మహారాష్ట్రలో జరిగిన ఓ పెళ్లిలో చోటు చేసుకుంది. వధూవర్లు తమ చేతుల్లో తుపాకులు పట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ సందర్భంలో అనుకోని ప్రమాదం జరిగింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో వధూవరులు వేదికపై పెళ్లి దుస్తుల్లో అందంగా ముస్తాబై ఫోటోలకు ఫోజులిస్తున్నారు. ఈ క్రమంలో వారి చేతుల్లో తుపాకులు పట్టుకుని ఉన్నారు. వారు తుపాకీ పేల్చుతుండగా ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్ షూట్ చేస్తున్నారు. వారిద్దరూ ఒకేసారి తుపాకీ పేల్చారు. వధువు పేల్చిన తుపాకీ నుంచి మంటలొచ్చి వధువు ముఖానికి తాకాయి. వధువు వెంటనే తుపాకీ కింద పడేసింది. ఈ ఘటనతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. వైరల్ అవుతున్న ఈ వీడియోని ఇప్పటికే లక్ష మందికి పైగా వీక్షించారు. ప్రజలు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి పిచ్చి పిచ్చి స్టంట్స్ ఎందుకు చేస్తున్నారో అర్థం కావటం లేదు. వైరల్ కావడానికే జనాలు ఇలాంటి పనులన్నీ చేస్తుంటారు అని వ్యాఖ్యానించారు.